ఇప్పుడే మిత్రుల ఆవేదన చూశారు నేను కూడా వెళ్ళా తరకట్ వరకు వెళ్ళాను ఎక్కడ తెగిపోయిందో అవన్నీ చూశాను ఇప్పుడు ఒక మిత్రుడు మాట్లాడినట్టు మళ్ళీ ఎల్లు నుంచి ఇంకొక తుఫాను 27, 28, 29 మళ్ళా ఒక తుఫాను వస్తుంది అంటున్నారు ఆ డిప్రెషన్ కానీ వస్తే మళ్ళీ ఎంత ఎక్కువ వస్తుంది లేకపోతే లైట్గా పోతుందా మనకు తెలియదు అలాంటి సందర్భంలో మళ్ళా నీళ్ళు వస్తే ఈ ప్రాంతం ఏమవుతుందో మనం ఆలోచించాలి అందుకే ఇలాంటి విషయాల్లో ఇమ్మీడియట్గా ఆ కరకట్టగానే ఆ కట్టగాని పూర్తి చేస్తే రిపేర్ చేసుకొని పెడితే మళ్ళా నీళ్లు రావనే భరోసా ఉంటుంది లేకపోతే చాలా ప్రమాదం కూడా ఉంటుంది అందరూ భయపడుతూ బ్రతికే పరిస్థితి వస్తుంది రెండోది ఇప్పుడు మాట్లాడిన విషయాలు మీరు చూశారు ఎప్పుడు కూడా రాజకీయాలు అనేటివి శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలో 2015లో నవంబర్లో ఇదే మార్గం వరదలు వస్తే ఇక్కడ నేనుండి అన్ని ప్రాంతాలు తిరిగి మళ్ళీ అందరికీ న్యాయం చేసి శాశ్వత పరిష్కారం కూడా ఆ రోజు చేసి ఇక్కడి నుంచి నీళ్ళు ఏదైనా వస్తే ఈ సిటీ నుంచి కోర్ సిటీ నుంచి మొత్తం కూడా నదిలోకి తీసుకు వదిలిపెట్టిన తర్వాతనే పెన్నా నదిలో వదిలిపెట్టిన తర్వాతనే మళ్ళా వెళ్ళాను అవి కానీ వచ్చింటే ఇంకా ఎక్కువ ప్రమాదం వచ్చేది అలాంటివి మనం చేశాం కానీ ఇప్పుడు నాకు చాలా బాధ వేస్తుంది ఆవేశం వస్తుంది మానవత్వం చచ్చిపోతుంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల పరిస్థితి చూస్తే వరద వచ్చినప్పుడు ఎవరైనా సరే తెలుగుదేశం కాంగ్రెస్ పేద ధనికులని చెప్పి ఏమైనా తారతమ్యం చూపించిందా అందరిండకు నీళ్ళు వచ్చాయా లేదా అని అడుగుతున్నాం మిమ్మల్ని ఇక్కడ ఉండేవాళ్ళందరినీ అందరిండకు వచ్చాయి కదా ఈ తెలుగుదేశం ఇల్లు కాబట్టి ఇక్కడ రామని చెప్పి నిలిచిపోయాయా కాంగ్రెస్ ఇల్లు అని చెప్పి రాకుండా నిలిచిపోయాయా వచ్చే నీళ్లతో వస్తువులు తరిచిపోకుండా ఉన్నాయా ఇంట్లో ఉండే వస్తువులన్నీ పోయినాయి కదా బట్టలు పోయినాయి కదా నిత్యావసర వస్తువులు అన్నీ పోయినాయి కదా టీవీ పోయింది కదా ఫ్రిడ్జ్ పోయింది కదా ఇంకేమైనా ఉంటే గ్రైండర్ కానీ ఇలాంటి అన్ని పోయినాయి లేదా అన్నీ పోతే ఎలక్షన్ వస్తే మాత్రం 5,000, 10,000, 20,000 కార్యకర్తలు ఉంటే 1,00,000 రూపాయలు ఇచ్చుకొనేస్తారు అంటే ఈ దిక్కుమాలిన రాజకీయం ఎన్నికల్లో మాత్రం డబ్బులు పెట్టుకుంటారు కానీ మీకు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం ఎవ్వడు పట్టించుకోడు బిచ్చం వేశారు 2,000 రూపాయలు మీకు గుర్తుపెట్టుకోవాలి మీరందరూ 2,000 రూపాయలు బిచ్చం నేను అడుగుతున్న ఎంత ధైర్యం ఉండాలి మీకు 2,000 రూపాయలు ఇవ్వడానికి సర్వస్వాన్ని కోల్పోయి మీరంతా రోడ్డు మీద పడితే 2,000 రూపాయలు ఇస్తారా మీరు అంటే మిమ్మల్ని అందరినీ ఎక్కిరించింది కాదా ఇది దీనివల్ల ఏమైనా వస్తుందా ఇల్లు అయినా ఖాళీ ఆ ఇల్లైనా కానీ క్లీన్ చేసుకుని సరిపోతుందా 2,000 రూపాయలు ఆ బురద నీళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ మన వస్తువులన్నీ ఎండబెట్టుకోవాలన్నా ఆ బురద కడగాలన్నా నిన్నే తిరుపతిలో కానీ 10,000 రూపాయలు అయిందని చెప్పాడు 10,000 రూపాయలు ఇల్లన్నీ కూడా సర్దుకోవడానికి అయితే ఇంట్లో వస్తువుల స్తోమతను బట్టి 40-50 వేల నుంచి కొన్ని 1,00,000 రూపాయలు కూడా పోయే పరిస్థితి వచ్చింది అలాంటి సమయంలో ఈ ప్రభుత్వం కనికరం లేకుండా మానవత్వం లేకుండా ఏమాత్రం కూడా లెక్క లేకుండా పనిచేసే పరిస్థితికి వచ్చారు దానికి కారణం మరొకసారి చూస్తే మేము రౌడీజం చేయగలుగుతాం పార్టీలకే డబ్బులు ఇస్తాం లేకపోతే ఎక్కడికక్కడ ఎలక్షన్ వస్తే డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటామనే ధీమాతో దుర్మార్గమైన ఆలోచనతో వెళ్ళిపోతున్నారు దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా వరదలు వస్తే మనసు రాలా వీడకు ముఖ్యమంత్రి రాడు ఆ రోజు మీరు చూశారు ముఖ్యమంత్రిగా ఈ నెల్లూరులోనే ఉన్నా నీళ్లున్నాయి ఉన్న రోజులు ఇక్కడే ఉన్నా మళ్ళీ ఆ నీళ్లన్నీ కూడా తీసేసిన తర్వాత మీకందరికీ నిత్యావసర వస్తువులు అన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత తిరిగి హైదరాబాద్ అమరావతి పోయాను తప్ప అంతవరకు ఇక్కడే ఉన్న ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మొన్నటి వరకు ఊరు ఊరు తిరిగిన ముఖ్యమంత్రి ఎక్కడికక్కడ మీ దగ్గరకు వచ్చి
పాదయాత్ర చేసి అందరికి ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు ఇప్పుడు నేను అడుగుతున్నా. మీరు కష్టాల్లో ఉన్నారు, ఆవేశాల్లో ఉన్నారు, ఒకరికి చాలా బాధల్లో ఉన్నారు. మీ ఆవేశం చూస్తే డెఫినెట్ గా మానవత్వం ఉండే మనిషికి మనసు కరగాలి. ఇక్కడ నుండి ఎంతవరకు సమస్య పరిష్కారం చేయాలో అంతవరకు పరిష్కారం చేసి మీకు ఒక నమ్మకం కల్పించాలి, ఒక భరోసా కల్పించాలి. ఆ నమ్మకాన్ని కల్పించకుండా ఆయన ఏరియల్ సర్వేలు వచ్చి అక్కడి నుంచి పెళ్లిళ్ళు, అక్కడి నుంచి వినోదాలు, డిన్నర్లు, ముఖ్యమంత్రికి మాత్రం మన కన్నీళ్లు ఎక్కడా కనపడే పరిస్థితి లేదు. నిన్న మీరు చూశారు అసెంబ్లీలో ఈ సమయంలో ఒక బిల్ తీసుకొచ్చాడు. ఆ బిల్ ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలంటే ఏదైతే మద్యం నుంచి ఆదాయం పెరగాలంట, అంటే మీరు మగవాళ్ళు బాగా తాగితే అమ్మ ఒడి వస్తుంది, ఎవరన్నా తాగకపోతే ఆ ఇంట్లో అమ్మ ఒడి లేదు. ఇంకా సిగ్గుందా ఈ ప్రభుత్వానికి తమ్ముళ్ళు, మీరే చెప్పండి. ఇది మంచి పాయితనా అని అడుగుతున్న పేదవాళ్ళని, ముందుగానే పేదవాళ్ళు. అందులో ఆ పేదరికం నుంచి ఏదో కష్టపడ్డాం, తాగే అలవాటు ఉందనుకుంటే శాశ్వతంగా మనల్ని దోపిడీ చేసే విధానానికి శ్రీకారం చుట్టాడంటే 80 రూపాయలు కోట్లు ఉండేది, 70 రూపాయలు ఉండేది. ఇంత తమ్ముళ్ళు ఇప్పుడు కాబట్టి రేపు ఇంకోటి ఉంది, 75,000 75,000 కోట్లు అప్పు చేస్తున్నాడు మీరు తాగేదానిపైన. ఆడబిడ్డల మంగళ సూత్రాన్ని తాకట్టు పెట్టే ముఖ్యమంత్రి మనకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ. ఇంకో పక్క మనం తాగితేనే సంక్షేమ కార్యక్రమాలు, తాగకపోతే సంక్షేమ కార్యక్రమాలు బంద్. రేపు రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా చూస్తే గంజాయి కూడా పెంచుతాడు. గంజాయి అమ్మి మీ దగ్గర గంజాయి తాగించి పిల్లలు చదివిస్తాడు. ఏం తమ్ముళ్ళు బాధ, ఏం బాధ అనిపించదా మీకు ఇవన్నీ? ఏమైపోతా ఉంది సమాజం? ఇదేనా మనం కోరుకునే సమాజం?